గతంలో ఎవరకైతే ఈ సైబర్ క్రైమ్ గాని లేదా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే సెక్షువల్ హరాస్మెంట్ చేస్తో ఆడవాళ్ళని వేధించారో దాదాపుగా 2 లక్షల మందిని ఐడెంటిఫై చేసి వారిని నిరంతరం ట్రాకింగ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ వల్ల వేరే ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదని చెప్పి ఇలా అనేక కార్యక్రమాల్ని తన సొంత కుటుంబంలో ఆడబిడ్డలకు చేసే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేస్తుంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు గాని మహిళలు గాని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఇంకా చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసలు బాధితులతో ఎలా మాట్లాడాలి ఎలా అండగా నిలబడాలో మిమ్మల్ని చూసి కాదు జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. ఇక గొప్పగా దమ్ము గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దమ్ము గురించి మాట్లాడుతున్నారే, జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో 12 సంవత్సరాలుగా చూస్తున్నారు కదా, మళ్ళీ తెలుసుకోవాలని ఉందా? ఒక్క ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి ఈరోజు 151 ఎమ్మెల్యేలకు చేరిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 224 ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న మీరు ఈరోజు 23 ఎమ్మెల్యేలకి కుదించేలా చేసిన దమ్ములేని నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.